గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆయన అనుచరుడు కంచెటి సాయిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సమంజసం కాదని పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ నాయకులు అన్నారు. కొందరు వ్యక్తులు దురుద్దేశంతో గత 2-3 రోజులుగా ప్రసార మాధ్యమాలలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఆయన అనుచరుడిపై అసత్య ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే కేడర్ ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. పెదకూరపాడు గ్రామస్తులైన వారు కానివ్వండి, కానివారు ఎమ్మెల్యేలైనటువంటి పరిస్థితి ఉంది, కానీ వారందరూ కూడా ఎక్కడుండి పరిపాలన నడిపారు, అడ్మినిస్ట్రేషన్ నడిపారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు వారు ఏ విధంగా నడుపుతున్నామన్నారు? ఏ మండలానికి ఆ పార్టీ ఆఫీసులు నిర్మాణం అయ్యి అక్కడ ఉన్నాయి? పార్టీ ఆఫీసుల్లో మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, మిగిలిన మిత్రులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అక్కడే పూర్తి చేసేటటువంటి పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిష్కారం కానిటువంటి పనులను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవటం, ఎమ్మెల్యే గారు ఆ పనులని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు మీ అందరికీ కూడా తెలుసు, కోవిడ్ టైంలో కూడా ఎక్కడా కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ప్రతిపక్షం ఎక్కడా పనిచేయలే, ప్రజలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారు. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా ప్రజలకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడా కూడా చాలా నామమాత్రంగా ఎవరో ఇతర దేశాల్లోనో లేకపోతే ఇంకో చోట సెటిల్ అయినటువంటి వాళ్ళు చేశారే తప్ప, ఆ రోజు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు కానివ్వండి, ఆ రోజు అధికారంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానివ్వండి, ఎక్కడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. కానీ నంబూరు శంకర్రావు గారు కానివ్వండి, వారి మార్గంలో మేమందరం కానివ్వండి, ప్రజలందరికీ కూడా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందుల్లో మనవంతు బాధ్యతగా మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రజల యొక్క ఇబ్బందిని తీర్చే విధంలో మేము అందరం కూడా భాగస్వాములయ్యాం. మొన్న సాయంత్రం ఎన్టీవీలో ఆఫ్ ది రికార్డ్ లో మా శాసనసభ్యులు పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారి మీద, అట్లాగే కంచెటి సాయి కుమార్ బాబా మీద వచ్చినటువంటి అభియోగంపై కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం మీతో మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా ఆఫ్ ది రికార్డులో ఎమ్మెల్యే గారికి షాడోగా కంచెటి సాయిబాబా గారు పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది. దానిలో 2004లో ఆయన టీడీపీలో రిగ్గింగ్ చేయకపోతే ఆయన మీద రౌడీ షీట్ ఉంది. 2004 తర్వాత 2019లో నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు శాసనసభ్యులు